ఎన్టీఆర్ బయోగ్రఫీ పార్ట్ టూ. ఆ తర్వాత రాజమౌళి నువ్వు సన్నబడితేనే నీతో యమదొంగ సినిమా చేయగలనని చెప్పడంతో ఆపరేషన్ చేయించుకుని లైపోసక్షన్, ఎవ్వరం ఊహించని విధంగా సనబడ్డాడు తారక్. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోని జూనియర్ని చూసి రాజమౌళి షాక్ అయ్యారట. ఎన్టీఆర్ని శరీరాకృతిలో చూసి ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తే ముందు బాధపడేది రాజమౌళి అనట. వెంటనే 2006లో రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేశారు. యమదొంగ షూటింగ్ జరుగుతున్నప్పుడు యముడు సీన్ చూస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులకి సెట్లో ఉన్నవాళ్లందరూ ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారట. 2007 ఆగస్టు 15వ తారీఖున విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ భిన్న రకాల క్యారెక్టర్స్ వేశారు. యమలోకంలో ఆయన యముడి పాత్రకు యావత్ తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వారి తాతగారిలానే ఏ పాత్ర అయినా చేయగలడనే నమ్మకం ఉంది అని ఈ సినిమాతో నిరూపించారు. ఇందులో మోహన్ బాబు గారు యముడిగా నటించారు. 2008లో కంత్రి సినిమాలో మరీ సన్నగా, అంటే ఇతను జూనియర్ ఎన్టీఆర్యేనా అన్నంతగా సన్నబడి మరొకసారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే 2009లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మామయ్య చంద్రబాబు బాబాయి బాలకృష్ణ తెలుగుదేశం తరపున ప్రచారం చేయాలని అడిగేసరికి సంబరపడిపోయి ప్రచారానికి ఒప్పుకున్నారు. అయితే 2009 మార్చి 26న ప్రచారం ముగించుకొని వస్తుండగా ఉప్పుగుండూరు జిల్లా సూర్యాపేట దగ్గర జరిగిన కార్ యాక్సిడెంట్లో తారక్ నడుముకి ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి. ఈ యాక్సిడెంట్లో నటులు రాజీవ్ కన్కాల, శ్రీనివాసరెడ్లు కూడా ఉన్నారు. వీరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. హాస్పిటల్లో తారక్ని చూసిన డాక్టర్స్ ఇతను కనీసం సంవత్సరం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, అతనికి ఎంతో ఇష్టమైన డ్యాన్స్ని మర్చిపోవాలని కళాఖండిగా చెప్పారు. ఆ సమయంలో వారి అమ్మ శాలిని గారు కుమిలి కుమిలి ఏడ్చారు. దేవుడి దయవల్ల కొడుకు బతికి బయటపడ్డాడు, అంతే చాలు. కానీ తారక్ మాత్రం అభిమానుల ప్రార్థనా ఫలంతో, ఆత్మవిశ్వాసంతో 6 నెలల్లోనే కోలుకొని అదుర్స్ షూటింగ్లో డ్యాన్సులు కూడా చేశారు. అంత నడుం నొప్పితో కూడా డ్యాన్సులు చేయడం చూసిన వివి వినాయక్ డ్యాన్సులు అస్సలు చేయకూడదని, అలా చేస్తే షూటింగ్ ఆపేస్తానని, అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్తానని బెదిరించారట. ఈ మాటలతో ఎన్టీఆర్ వినాయక్ని కూర్చోపెట్టి, నాకేమీ కాదు, నాకు ఎంతో చేసిన అభిమానుల కోసం నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అని చెప్పి వినాయక్ని సముదాయించారట. అయితే అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసి 2009లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్కి ముఖ్య అతిథిగా బాలకృష్ణుని పిలిపించి 2010 జనవరి 13న విడుదల చేశారు. ఆ తర్వాత ఇదే సంవత్సరం 14 అక్టోబర్ దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం, ఆ సంవత్సరం వచ్చిన అదుర్స్తో పాటు ఈ సినిమా కూడా టాప్గా నిలిచింది. ఆ తర్వాత 2011లో శక్తి ఊసరవల్లితో పాటు 2012లో దమ్ము వచ్చినా సరే నిరాశగానే మిగిలాయి. 2013లో వచ్చిన బాద్షా సూపర్ హిట్గా నిలిచిన, అవే సంవత్సరంలో రామయ్య వస్తావయ్య, 2014లో వచ్చిన రభస ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే నిలిచిపోయాయి. అన్నయ్య కళ్యాణరామ్ నిర్మాతగా భావి దర్శకత్వంలో 2017లో వచ్చిన జయలవకుశ ఫస్ట్ టైం త్రిపాత్రాభినయం చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇందులో ఎన్టీఆర్ నటన తన విశ్వరూపం చూపించాడు. ఈ విధంగా అనుకూలంగా ఉన్న సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. 2018 ఆగస్టు 29న తారక్ మరో ప్రాణం, నాన్న హరికృష్ణకు యాక్సిడెంట్ జరిగిందనే వార్త తెలిసింది. అదే సమయంలో బాధను గుండెల్లో పెట్టుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా పూర్తి చేశాడు. 2018 అక్టోబర్ 11న సినిమా విడుదల చేశారు. అలాగే 2015లో మాటీవీలో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ మరో సాహసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 70 రోజుల పాటు జరిగిన ఈ సీజన్కి ఎన్టీఆర్ తన సొంత మేనరిజం, మాటలు, గారడీతో అందరినీ అలరించాడు. ఆ 70 రోజులు మాటీవీ అత్యధిక రేటింగులతో దూసుకుపోయింది. తాత సూపర్ స్టార్, బాబాయి పెద్ద స్టార్, తండ్రి మరో స్టార్, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద కుటుంబం, నందమూరి కుటుంబంలో జన్మించిన తను ఒక సాధారణ వ్యక్తిలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక శక్తిలా ఎదిగాడు.
ఎన్నో ఎత్తుపలాలు చవిచూశాడు. తనకు తన కుటుంబంలో జరిగిన అవమానాలకు ఇక ముగింపు పలకాలని, ఎన్నో కష్టాలను ఓర్చుకొని తనని తను మార్చుకొని 2011 మే 5 స్టూడియో ఎన్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాసరావు గారి ఏకైక కుమార్తె లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. వీరికి 2 మగపిల్లలు జన్మించారు, అభిరామ్, భార్గవరామ్. అయితే ఎన్టీఆర్కి ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడట. ఎలాంటి కథలు చేయాలి అని అర్థం కాని సమయంలో పూరి ఒక సినిమా కథతో వచ్చాడట. ఆ కథ నచ్చని ఎన్టీఆర్ అంతకుముందు ఎప్పుడో వక్కంతం వంశీ చెప్పిన కథ చెప్పి పూరిని ఒప్పించాడట. దాంతో మొదటిసారి వేరే రచయిత చెప్పిన కథను తీశాడు పూరి. షూటింగ్ పూర్తి చేసి 2015 ఫిబ్రవరి 13 టెంపర్ విడుదల చేశారు. ఈ సినిమాలోని ఎన్టీఆర్ నటనతో మరొక కొత్త కోణాన్ని చూపించారు. ఏ హీరో చేయని రిస్క్ చేసి వేలాది కోట్ల అభిమానులను మరొక్కసారి సంతోషపరిచాడు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో 13 జనవరి 2016 వచ్చిన నాన్నకు ప్రేమతో బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసింది. సంక్రాంతికి హిట్గా నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ లుక్ని 2,00,000 మంది ఫాలో అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులు సంతృప్తిగా లేరు. కారణం, ఎన్టీఆర్ నుంచి ఆశిస్తున్న మరో సింహాద్రి, ఆది ఇలాంటి సినిమాలు వారు అనుకున్నట్లు, కోరుకున్నట్లు శివ దర్శకత్వంలో 1 సెప్టెంబర్ 2016 వచ్చిన జనతా గ్యారేజ్తో జూనియర్ ఎన్టీఆర్ హిట్లు విధించాలని చెప్పాలి. 1 సెప్టెంబర్ 2016 వచ్చిన జనతా గ్యారేజ్తో జూనియర్ ఎన్టీఆర్ హిట్ సాధించారని చెప్పాలి. ఎలాంటి సినిమాని కావాలనుకుంటున్నారో అలాంటి సినిమాని 13 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి వాళ్ళు అనుకున్నట్లే హద్దులు లేకుండా పోయింది. ఈ సినిమా అభిమానులకు మంచి విందు భోజనమనే చెప్పాలి. 127 కోట్ల గ్రాస్తో 77 కోట్ల షేర్తో అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సంవత్సరం కింగ్ ఆఫ్ బాక్సాఫీస్గా రికార్డ్ సృష్టించాడు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించాడు.